आंध्र प्रदेश राष्ट्र वैएसआर कांग्रेस पार्टी वाक विचिम संस्कृति याड़ना अधिकार पार्टी पनचे प्रतिपक्ष पार्टी उराड़ा वैएसआर कांग्रेस पार्टी जगनमोहन रेड्डी रायलसीम वासी मुख्यमंत्री अना तमाशे मूड प्राता मूड विभेदी प्रातल मध्य विद्वेश तरवा कुलाल मध्य विद्वेश ताड़ेपल्ली दाकोनी सिम चूंटे क्वेश्चन अड़ता असल मुख्यमंत्री निजें रायलसीम वाशा रायलसीम बिड इंटे रायलसीम वासी इंटे रायलसीम गर्जन जगह आये पागो टाइम लेदा आयुक अच्छे रायलसीम समस्या आये संबंध लेदा आज रायलसीम गेवेदा निना याबे रे मिल नलब तुम वैएसआर कांग्रेस पार्टी एमएलए चिंतुद्धि प्रजल रायलसीम प्रजल ओट्ल रायलसीम प्रजल दया दाक्षिण्यल गेजुरी रायलसीम गर्जन विचित्रे दाने राकते दी रायलसीम भाषा जगनमोहन रेड्डी गारु क्वेश्चन अड़ता रायलसीम को मूड नर संवर अधिकारी ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి గాని లేకపోతే ఎమ్మెల్యేలు గాని గెలిచిన ఎంపీలు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక బహిరంగంగా ఒక చర్చా వేదిక పెట్టాము మీరు ఏర్పాటు చేయండి ప్రతిపక్షాలు అందరినీ పిలిచండి మీరు ఒక లెటర్ రిలీజ్ చేయండి అయ్యా స్వామి మేము ఇదిగో అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినాం లేదా రాయలసీమకి ఈ పరిశ్రమ ఇచ్చినాం రాయలసీమలో వలసిల్లిపోతున్న రాయలసీమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మేము ఈ పని చేసినాం లేకపోతే ఏదో మా ప్రాంతానికి సంబంధించిన రైతులకి పని చేసినాం चूपे धैर्य प्रजाप्रतिनिधुलकु माला बेंचिंग आया गुंदूर कृष्णा रिवर बेसिन वाली आफीस कृष्णा रिवर संबंध आफीस वैजाग् कृष्णा रिवर वैजाग् पड़ता रायलसीम प्रजाप्रतिनिधुलकु याड़ो वैजाग् आफीस बेंगलूर चेन्नईलो केरला आफीस अर्थम पर्थम असल रायलसीम गर्जन विचित्रम परस्थित फंड क्वेश्चन अड़ता रायलसीम प्रजाप्रतिनिधि एमएलए एमपी वैएस कांग्रेस पार्टी इंचार्जल नायक केन्द्र वनकबड़न रायलसीम को उक् परश्रम आ रोज उक् परश्रम चंद्रबाबु गारु शंकुस्थापन एंटायर रायलसीम नालुगु जिल्लालु अभिवृद्धि चेंदडानिकि बहुत्तरमैन कार्यक्रम 15000 नुंचि 18000 मंदि विद्यार्थुलकु उद्योगालस्तु ई प्रांत रैतुलकु मूडु कार्लु पंपिंचडानिकि नीळ्ळोस्तु ई प्रांतमु आर्थिकंगा पैकि वच्चे ई प्राजेक्टुकु इंतवरकु मी मुख्यमंत्री 50 कोट्लु इच्चाडु कांपौंड वाल् कट्टेदानिकि दानि मीद गर्जन चेयडानिकि मीरु अडगाल्सिंदि एवरु मुख्यमंत्री अडगाल रेंडोदि विभजन चट्टंलो वेनुकबड़िन उत्तरांध्र मूडु जिल्लालकु रायलसीम को संबंधी नागरू जिले को प्रत्येक प्याकेज पद चंद्रबाबु गारु मुख्यमंत्री उन्नपू मूड नर संवस नागरू संवस प्याकेज लास्ट आये की अभी एंकंटे आये केन्द्र प्रत्येक हदा निध सरगड़े पोराटे कोपम तो ईले मोडी मेडल धैर्य सोनिया गांधी ने एद्री नी अंत धैर्यवंतुड़ेवड़ू ले तलचुटे एवरी मेडलना उमना साधे व्यक्ति మళ్ళీ ఎందుకు నువ్వు ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావాలి నాలుగు జిల్లాలకు 400 కోట్లు సంవత్సరానికి ఈ ఎమ్మెల్యేలకు దనేమంటారంటే చదువుకునేరా చదువుకోలేదా ప్రజల కోసం పంజాలనున్నారా ఎప్పుడు ఇస్కెత్తుదాము మక్కలు ఆడిస్తాము గ్యాంబ్లింగ్ పెడదాము స్థలాలు యాడ ఎర సుఖభూములు ఉంటే వాళ్ళు ఆక్యుపై చేస్తాము ఇక్కడ మీకు టైం ఉంది కానీ కేంద్రం ఇవ్వాల్సిన ప్రత్యేక నిధులు ఏం అడగడానికి ఏమయ్యా మీకు నిన్న గర్జన పెట్టిన గర్జన అడగలేదే మిమ్మల్ని అడిగితే జైలు పోతారనే భయం జైలు మిమ్మల్ని పంపిస్తాడు కాబట్టి రాయలసీమ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ధన మాన ప్రాణాలను మీరు ఢిల్లీల దగ్గర తాకట్టు పెట్టారు రాయలసీమ గర్జన అనేది ఫెయిల్యూర్ మీ ఎమ్మెల్యేలే రాలే రెండోది ప్రజలు రాలే లక్ష మందితో గర్జన అని ఒక మంత్రి మాట్లాడాడే లక్ష మంది వచ్చారా అధికార పార్టీలో ఉండేవాడు ఎవడు కూడా ధర్నాలు చేస్తే ప్రజలు హర్షించరు రాయలసీమ ప్రజలకు పోరాడేది మేమే తీసుకొచ్చేది మేమే నిధులు తెస్తాము పరిశ్రమలు తెస్తాము
ప్రాజెక్టులు డెవలప్ చేస్తాము. ఇక్కడ ప్రాంతంలో బిడ్డలు నేను ఒక్కడే ఎత్తా, తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ నెక్స్ట్ అధికారంలోకి వస్తాంది వస్తాంది వస్తాంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో పుట్టిన ప్రతి రాయలసీమ బిడ్డకు వాడు ఇక్కడే ఉండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి ఉద్యోగాలు చేసుకునేటట్టుగా పరిశ్రమలు అన్ని తెస్తాం. ముఖ్యమంత్రి గారి మేనమామ సొంత నియోజకవర్గం కమలాపురం. ఇదే ముఖ్యమంత్రి గారు నేను విన్న ఆ రోజు ముఖ్యమంత్రి కడపకు వచ్చి కమలాపురంలో బహిరంగ ఎన్నికల సభ పెట్టినప్పుడు నేను చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి కాగానే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెలుసు అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కాలేదా, ఆయనకు అధికారం రాలేదా, ఆయన మామ ఎమ్మెల్యే కాలేదా? మరి ఈరోజు స్టీల్ ప్లాంట్కు 3.5 సంవత్సరాల్లో నేను స్టీల్ ప్లాంట్ను ప్రొడక్షన్లోకి తీసుకొస్తా అన్నాడు. ఈ ప్రొడక్షన్ అది ఇప్పుడు అయితే ప్రొడక్షన్ కాంపౌండ్ వాళ్ళకు దిక్కు లేదు. కాంట్రాక్టర్లు కనీసం మీరు 10 కోట్లు టెండర్ పిలిస్తే కాంట్రాక్టర్లు కూడా టెండర్ లేనికి రావడం లేదు. కారణం ఏంటంటే ఎంపీ గారికి 1% ఇవ్వాలా, ముఖ్యమంత్రి గారికి 1% ఇవ్వాలా, ఆయన సలహాదారులకు 1% ఇవ్వాలా, ఎమ్మెల్యేల కింద పనిచేసే నాయకులకు 1% ఇవ్వాలా, పంచాయతీ సర్పంచ్ కా నుంచి వార్డు మెంబర్ల కా నుంచి ప్రతి ఒక్కరికి కప్పం కట్టాలి. అందుకే నీకు రాయలసీమలో పరిశ్రమలు రాలే, చెన్నూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది తెలిపిలే, రుదుటూరులో పాల కేంద్రం మూతబడింది తెలిపిలే, నువ్వు కేసీ కెనాల్ లైనింగ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండేంత వరకు లైనింగ్ జరిగింది. ఇప్పటి వరకు 1 మీటర్ లైనింగ్ చేశారు. మీరు 90,000 ఎకరాలకు 2 జిల్లాలకు ఆగిపోయిన కేసీ కెనాల్ పరిస్థితి ఏంది, రాజోరి ఆనకట్ట పరిస్థితి ఏంది? ఈరోజు ఇవన్నీ పక్కన పెడతా, ఒక్క క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. పోయిన సమ్మర్లో తెలంగాణ వాళ్ళు దౌర్జన్యంగా రాయలసీమ ప్రాజెక్టు, రాయలసీమ భూభాగంలో ఉండేటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో గేట్లు ఎత్తి వాళ్లకు నీళ్లు కావాలని చెప్పేసి వాళ్ళు నీళ్లు వాడితే శ్రీశైలం డ్యామ్ డెస్టోర్ పోయింది. రాయలసీమ గర్జన చేసిన వీరులు వీర వనితలు ఎక్కడున్నారు? ఎందుకడాలే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ పోయింది. పొరపాటున ఈ సంవత్సరం వర్షాలు పడి డ్యామ్ నిండింది కాబట్టి ఈరోజు మనకు రాయలసీమ నీళ్ళు వచ్చినాయి. ఇదే కదా పొరపాటున ఈ సంవత్సరం డ్రాట్ వచ్చిందే, కరువు వచ్చిందే, నీళ్లు వర్షం పడకపోతే డెడ్ స్టోరేజ్ పోయింది శ్రీశైలం డ్యామ్. తెలంగాణ కేసీఆర్ కాళ్ళు నొక్కుతారు, కేంద్రంలో మోడీ గారు కాళ్ళు నొక్కుతారు. రాయలసీమ ప్రాంత సమస్యలను మీరు పణంగా పెడితే మేము ఉపేక్షించాం. రాయలసీమలో తిరుగుబాటు వచ్చింది. మీరు ఏడైతే లాస్ట్ టైం 49 సీట్లు గెలిచినామని సంగతి వేసుకుంటారో, రాయలసీమ గర్జనకు ప్రజలు రాలేదంటేనే రాయలసీమలో మీ పార్టీ పతనావస్థకు చేరుకుంది. ముఖ్యమంత్రి గారు మరొకసారి అడుగుతున్నా, మీరు నిజంగా రాయలసీమ వాళ్ళు అయితే మీరు అటెండ్ కావాలా, మీ ఎమ్మెల్యేలు అటెండ్ కావాలా? మీరు కాలేదంటే ఇవన్నీ ప్రాంతాల మధ్యన చిచ్చులు పెట్టడానికి ఇవన్నీ పీకే గాడు ఏకే గాడు ఇంకొక ఏ వచ్చి వాళ్ళు ఏయో సలహాలు ఇచ్చితే మీరు ప్రాంతాల మీద పెడుతున్నారేమో. తెలుగుదేశం పార్టీ అసలైన రాయలసీమ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను సస్యశ్యామలం చేసి రతనాల సీమగా రాయలసీమను తీసుకొస్తాం. దీనికి అందరం మేము రాయలసీమలో మొన్న కూడా ఈ మధ్యనే తిరుపతిలో మీటింగ్లో ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ కోసము తెలుగుదేశం పార్టీ మేము ఒక ఉద్యమాన్ని చేయబోతున్నాం.